సర్వోన్నతులైన క్రీస్తు అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరిట మీ హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రేమతో నేను ప్రభుపక్షం మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ప్రతి వారం మీ రీతిగా ఈ చక్కని ఉన్నతమైన ఈ గొప్ప సహవాసంలోనికి ప్రభు నడిపిస్తూ ఆయన ప్రేమ దయ మన పట్ల ప్రభు చూపుతూ నడిపిస్తున్న ఆయన సాన్నిధ్యం మహిమను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రతి వారం పద్దెనిమిది మీ రీతిగా దేవుని కార్యాలు మన జీవితాల్లో ప్రభు చూపుతూ మరి సజీవులమై ఆయన సన్నిధిలో కనబడడానికి సోషల్ మీడియా ద్వారా, టీవీ మాధ్యమం ద్వారా ఇంకా అనేక రకాలుగా ప్రభు మనల్ని నీతిగా కనెక్ట్ చేస్తూ మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని నేను అభినందిస్తూ నా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా మన హృదయాలు వెలిగింపడినట్టుగా ప్రార్థనతో మనం వాక్యంలోకి వెళ్దామండి. తలలు వంచుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి ఎంతో దయగలు ప్రభువ, నమ్ముదైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సందర్భము సమయంలో మీరు తీసుకొని వచ్చారు మీ వాక్యం ద్వారా మన హృదయాలను వెలిగించడానికి. సర్వోన్నతుడైన క్రీస్తు అనే ఈ గొప్ప కార్యక్రమం ద్వారా మీరు జనసామాన్యానికి దేవ మీ యొక్క వాక్యాన్ని పంపుతూ మీ గొప్ప కార్యాలను మీరు వెల్లడిపరుస్తున్న మీ ప్రేమకై దయకై మీకు స్తోత్రాలు. కొద్ది సమయం ప్రభు మీరు మాకు బోధకుడివి, సర్వసత్యములను మీరు నడిపించమని, మీ వాక్యం ద్వారా హృదయాలను తెప్పరలు చేయమని బలపరచమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం మూల వాక్యంగా చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని ఎందలి విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదము. అమెన్, హల్లెలూయా. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అనేక గొప్ప సంగతులను ప్రస్తావన చేస్తున్నాడు. ప్రధాన యాజకుడైన యేసు అనే శీర్షిక ద్వారా ఇప్పటి వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాము. ప్రధాన యాజకుడైన యేసు, పాత నిబంధనలోని క్రమము, పాత నిబంధనలోని పద్ధతులు, దేవుడే సంకల్పించిన క్రమములోనే దేవుడు మోషేకు బయలుపరుస్తూ వచ్చినాడు. దేవుడు మోషేను పిలిచాడు, అహరోను మోషే ఏర్పరచుకున్నాడు. దేవుడు అహరోను పిలిచినట్టుగా వాక్యంలో లేదు. ఆ సీనాయి పర్వత శ్రేణిలో ఆ హోరేబు కొండ దగ్గర దేవుడు మోషేను కలుసుకున్నాడు. మోషే దేవుని సంకల్పంలో ఉన్నాడు. ఈయనంటాడు, నాకు మాట మాంద్యం ఉంది కదా ప్రభువా, నేను సరిగా మాట్లాడలేను కనుక మరి నా తమ్ముడు, నా అన్నయ్య, మై బ్రదర్ విల్ హెల్ప్ మీ, మా అన్నయ్య నాకు సహాయపడతాడని ఈయన ఎన్నుకుంటున్నాడు. నిజానికి దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకు తెలియదు. దేవుడు అబ్రహామును పిలిచాడు, తెరవును పిలవలేదు. తెరవును కూడా వెంటబెట్టుకుని వచ్చాడు, లోతును వెంటబెట్టుకుని వచ్చాడు అబ్రహాము. కొన్నిసార్లు ప్రభు మనం పిలిచిన పిలుపులో ఉండకుండా ఏదేదో కొన్నిసార్లు మనం చేయాలనుకుంటూ ఉంటే అవన్నీసార్లు సాధ్యపడవు. ప్రభు చిత్తంలోనే మన కుటుంబాలు, మన ఆత్మీయత, మన సంఘము, మన పరిచర్య, మన కుటుంబ జీవనం, మన వ్యాపారము, మన సొంత పనులు, ఆత్మీయత ఇవన్నీ కూడా క్రీస్తుని బండ మీద కట్టగలిగితే, ఈ బండ మీద మనల్ని మనం కట్టుకోగలిగితే అదింత క్షేమం అని దేవుని సేవకుడిగా నేను మీకు వినయపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. మనం చూసినట్టయితే అహరోను దేవుడు పిలవలేదు కానీ మోషేని పిలిచాడు. మోషే ఆ సంకల్పాన్ని మర్చిపోయినాడు. ఎందుకో మోషేకి అహరోను పిలవాలని బాగా బలమైన ఆశ కలిగింది. అహరోను ఉంటే అన్నయ్య ఉంటే మంచిది అనుకున్నాడు. తప్పేం కాదు, కానీ దేవుడు అక్కడ అహరోన్తో చెప్పాలనుకోలేదు. అహరోన్తో ప్రభు చెప్పినట్టుగా పెద్దగా మనకు కనబడదు లేఖనాల్లో. అహరోను తన ప్రవర్తనలో కొన్నిసార్లు లోకస్తుడిగా ప్రవర్తిస్తాడు. అయిన దానికి ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, ఈజ్ హై ప్రీస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో ప్రధాన యాజకుల్లో మొదటివాడైన చాలా గొప్ప క్రమముతో ప్రభు ఒకరు సేవ చేయాలని ప్రభు పిలిచాడు. మరి ప్రభు పిలిచిన మోషే తనతో పాటు రావడానికి అహరోను పిలుచుకున్నాడు. మనం చూసినట్టయితే ఇద్దరి ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంటుంది. మోషే లోబడినట్టుగా మరి మనం చూసినట్టయితే అహరోను లోబడినట్టు మనకు కనబడదు. లేఖనాల విలువలు మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు అవగతమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం తోచింది చేయడం కాకుండా ప్రభు సంకల్పములు, ప్రభు చిత్తములు, ఆయన క్రమములు, ఆయన చిత్తములు మన జీవితాలను కట్టుకోవడం ఎంతైనా మంచిదని నేను వినయపూర్వకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధనలు ప్రవక్త అయినటువంటి మోషే ను దేవుడు ప్రధాన యాజకుడిగా చేయలేదు. నిజానికి మోషే ప్రధాన యాజకుడు, మోషే రాజు, మోషే ప్రవక్త, ఇవన్నీ మోషేలో ఉండవలసిన లక్షణాలు, ఉన్న లక్షణాలు. దేవుడిని ఏర్పాటులో ఉండవలసినటువంటి ఈ యొక్క క్రమాన్ని మోషే మరి ప్రధాన యాజకత్వాన్ని ఆహ్వానం చేయడానికి అతడు తన ప్రవర్తనలో, తన ఆలోచనలో, తన సంకల్పాన్ని దేవుని ముందు పెడుతూ ఉన్నాడు. ప్రభుకుడు అనుమతించినాడు, సరే నడవండి అన్నాడు. పాత నిబంధనలో అసంపూర్ణమైన ప్రధాన యాజకుడు, నూతన నిబంధనలో ఒక గొప్ప ప్రధాన యాజకుడు. పౌలు భక్తుడు ఈ మధ్య కంపారిజన్, ఈ అద్భుతమైనటువంటి సామీప్యాన్ని, ఈ యొక్క పోలికను దయచేయడైనటువంటి పౌలు కొత్త నిబంధనలు చక్కగా చెబుతాడు. ఈ యొక్క హెబ్రీ పత్రికలోని 13 అధ్యాయాలన్నీ కూడా యేసు క్రీస్తు యొక్క సంపూర్ణమైన ప్రధాన యాజకత్వాన్ని చూపుతాయి. అంటే యేసు ప్రభు వారు పాత నిబంధనలో ఆయన ఏ క్రమాన్ని యెహోవా దేవుడిగా, తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడిగా ఏ క్రమాన్ని మానవులకు ఇచ్చాడో, మనుషులకు ఇచ్చినాడో, ఏ క్రమాన్ని దేవుడు మోషేకు బయలుపరిచారో, మోషే ద్వారా ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు కట్టాడో, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక అసంపూర్ణమైనటువంటి యాజకత్వము కొత్త నిబంధనలో ఒక సంపూర్ణమైన యాజకత్వము.
ఈ ఉన్నతమైనటువంటి ప్రధాన యాజకత్వాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఎవరి పత్రికలోని ప్రతి మాట, ప్రతి అధ్యాయం కూడా యేసు యొక్క సంపూర్ణ ప్రధాన యాజకత్వాన్ని చూపిస్తున్నాయి. అంటే ప్రధాన యాజకుడిగా ప్రభువే తండ్రి దేవుని ముందు యేసు ప్రభు వారు నిలబడి ఆయన ఆ యొక్క బలులన్నీ అర్పిస్తున్నాడు. ఆయన బలుల కొరకైనటువంటి పశ్చాత్తాపాన్ని, మానవుల యొక్క పశ్చాత్తాపాన్ని తండ్రి ఎదుట వ్యక్తపరుస్తున్నాడు. అందుకే ఈ బలమైన యాజకుడు, ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని పౌలు ఆ సమయాల్లో కామెంట్ చేస్తాడు. ఈ ప్రధాన యాజకుని కలిగిన మనం కూడా ఎంతో ధన్యులమండి. యేసు ప్రభు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈ సరిపోయిన గొప్ప దేవుడు మానవులందరికీ కూడా సరిపోయిన వాడు, మానవులందరినీ పరలోకాన్ని చేర్చగలవాడు, ప్రతి మానవునికి నిత్యజీవం ఇవ్వగలిగినటువంటి ఈ యొక్క మహిమాస్వరూపమైన ప్రభును మీరు కలిగి ఉండడం ఎంతైనా మీకు భాగ్యం, ఎంతైనా మనకు భాగ్యం. లేక నా వెలుగులో మనం చూసినట్టయితే ఎవరి పత్రిక ఆరో అధ్యాయం మనం చదివిన రీతిలో నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి అంటాడు. అంటే క్రియలు నిర్జీవమైన క్రియలు, ఏవైతే జీవం లేని క్రియలుగా ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టండి అంటుంది వాక్యం. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు ఉంటేనే దేవుడిచ్చినటువంటి నిరీక్షణలో విశ్వాసంలో కాలం గడుపుతూనే లోకంలో నిర్జీవ క్రియలు పాలువారి ఉంటున్నారు. దేవుని వాక్యానికి స్థానం ఇస్తూనే లోకానికి కూడా స్థానం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం వింటూనే లోకంలోని చెడు సంగతులను చాలా నింపుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లల స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ జీవితం ఒకేసారి మనకి ఇవ్వబడింది. ఓన్లీ వన్స్, ఒకేసారి జీవితం. బైబిల్ చెప్తుంది మళ్ళీ మనం మరొకసారి భూమి మీదకి రాము, కానీ మనం దేవుని వాక్యం చెప్తున్న రీతిగా మనకి ఇవ్వబడిన ఒకే జీవితాన్ని చాలా నమ్మకం ప్రభు ముందు జీవించగలిగితే ఎంత మంచిది. ఒకేసారి మనం జీవిస్తాం, ఒకేసారి మరణిస్తాం, ఒకేసారి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. మనం ఇవ్వబడిన ఒక ఆయుష్కాలాన్ని, ఈ ఒక జీవితాన్ని దేవుని కొరకు, ఒకే జీవితాన్ని ఎంతో క్రమంగా మనం సాగింపజేసుకోవాల్సిన వారమైనా. అందుకే దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. ఎన్నెన్నో ఉత్పాతాలలో, ఎన్నెన్నో ప్రమాదాలలో, ఎన్నెన్నో శ్రమలలో, కరోనా లాంటి, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో దేవుడు దాటించి సజీవులుగా ఈ పూట ఆయన సన్నిధిలో ఈ సోషల్ మీడియా ద్వారా టీవీ ముఖంగా వాక్యం వినడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. మేము ఈ సంఘాలను మీరు పరిచర్య చేయడానికి, మేము సంఘాలు మీరు ఒక సాక్షులుగా జీవించడానికి దేవుడు ఎంతో గొప్ప కృప చూపుతున్నారు. ఈ దేవుని దయ కాదంటారా? నిజీవ క్రియలు విడిచిపెట్టే జీవితం దేవుడు కోరుతున్నాడు. ఏవి నిజీవ క్రియలో, ఏవి పాప క్రియలో, ఏవి చెడు కార్యలో వాటిని విడిచిపెట్టా దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని విడిచిపెట్టినప్పుడు మన జీవితాలు మేలైనవి ఉంటాయి. లోకంలోని చెడును, పాపాన్ని, దుర్మార్గతను, దుష్టత్వాన్ని మనం కలిగి జీవిస్తుంటే దేవుని నీతి మన జీవితంలో నివసించదు అని తెలుసుకోవాలి, నివసించదు అని తెలుసుకోవాలి. దేవుని నీతి, ఆయన సన్నిధి ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంటుందని వాక్యం చెప్తుంది. అందుకే దేవుని సేవకుడు పౌలు అపొస్తలుడు రాస్తూ నిజీవ క్రియలను విడిచిపెట్టండి అంటున్నాడు. విశ్వాసులుగా మనం దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తి కలిగి ఉండడానికి ఇష్టపడాలి. మన భక్తి క్వాలిటీగా ఉండాలి, మన జీవితం క్వాలిటీగా ఉండాలి, మన ప్రార్థన అర్థవంతంగా ఉండాలి, మన విశ్వాస ప్రమాణాలు చాలా క్రమంగా ఉండాలి, దేవుని సంఘములు మనం వివరించే పద్ధతులు క్రమంగా ఉండాలి. ఇంట్లో కూడా చక్కగా తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, ఒక తల్లిదండ్రులుగా, పిల్లలుగా, పెద్దలుగా, కుటుంబ నాయకులుగా, ఒక సంఘంలో సమూహానికి దేవుని పేరిట పరిచయం చేసేటువంటి సంఘ పెద్దలుగా, దైవజనులుగా మనం ఎంతో బాధ్యతను చూపాల్సిన వారమై ఉన్నాం. అందుకే ఒక మాదిరికరమైన కుటుంబం సంఘంలో ఒక మాదిరికరమైనటువంటి క్రమాన్ని ఇస్తుంది. కుటుంబం క్రమంగా లేకపోతే సంఘం కూడా క్రమమైందిగా ఉండదు. కుటుంబంలో ప్రార్థన లేకపోతే సంఘ ప్రార్థనకు రారు. సంఘ ప్రార్థన రాకపోతే దేశ పరిస్థితులు అట్లాగే ఉంటాయి. ఒక కుటుంబం బాగుంటే దేశం బాగుంటుందని ఒక భక్తుడు అంటాడు. కుటుంబం ఆత్మీయంగా ఉంటే సంఘం కొద్దిపాటు దేవుని వాక్యాన్ని నేర్చుకునేటువంటి కుటుంబము, ప్రజలకు దేవుని ప్రేమను పంచగలిగే కుటుంబం దేశానికి ఎంత ఉపకారం చేస్తుంది పిల్లలారా. అందుకే దేవుని వాక్యం అంటాం నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. మరి ఏం చేయాలి? ఆరు విషయాలు ఉన్నాయి. మొదటి మాట, మారు మనసు పొందుట దేవుని నిందలి విశ్వాసం. ఒక్కొక్క జతగా వీటిని ధ్యానించాలి. ఒకటి, మారు మనసు పొందడం దేవుని నిందలి విశ్వాసం. నేను మూడు జతలుగా వీటిని జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మారు మనసు పొందుట అంటాడు. మారు మనసు పొందడం చాలా ముఖ్యం. కొందరు అంటారు మారు మనసు పొందాలని చాలా ఉందండి, నేను మారు మనసు పొందితే నేను తిరిగి ప్రభువులో బలంగా ఉంటానో లేదో నాకు చాలా శోధనలు ఉంటాయి. అంటే శోధనలు నీకే కాదు, ప్రపంచంలో అందరికీ ఉంటాయి. ఓడలు ప్రయాణించేటప్పుడు, ఓడ తయారు చేసేటప్పుడు ఆ ఓడని చాలా ఎత్తైనటువంటి భవనాలుగా ఆ ఓడను తయారు చేస్తారు. కొన్ని పెద్ద పెద్ద ఓడలు కూడా ఉంటాయి కదా, ఆ క్రూజ్ పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి. దాంట్లో వందల వేల మంది, 5,000-6,000 మంది ఒకేసారి ప్రయాణించగలిగిన చక్కని బెడ్రూమ్స్, చక్కని రెస్టారెంట్స్, చక్కని గోల్ఫ్ కోర్టు, ఓ ఎన్నో ఎన్నో ఉంటాయి. అందులో పెద్ద 5-star హోటల్స్ లాంటివి ఎన్నో ఉంటాయి. చాలా పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద భవనాలు ఉంటాయి. ఎలా తయారు చేస్తారు దాన్ని? ఆ ఓడ సముద్ర తరంగాలను, సముద్రం యొక్క ఆటుపోట్లను తట్టుకునే విధముగా ఆ ఓడను తయారు చేస్తారు. ఆ గాలి దుమారం వచ్చినా, తుఫానులు వచ్చినా ఓడ తలక్రిందులు అవ్వకుండా ఆ ఓడ చక్కగా ప్రయాణించడానికి కావలసినటువంటి విధముగా అన్ని రకాలుగా ఆ ఇంజనీరింగ్ జ్ఞానాన్ని, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడుతూ చాలా జాగ్రత్తగా ఆ కట్టడాన్ని కడతారు. దాంట్లో ప్రయాణం చేస్తుంటే ఖండాలు, దేశాలు, ప్రపంచంలో రోజు కొన్ని వేల కొలది ఓడలు ప్రపంచంలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. నేను మధ్య సింగపూర్ దేశానికి పరిచయకు వెళ్ళినప్పుడు, 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, అక్కడ వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఒక ఓడ నౌకాశ్రయాన్ని చూసే అవకాశం ప్రభు ఇచ్చారు. చాలా ఓడలు వస్తున్నాయి, రాత్రి అవుతూ ఉంది, అర్ధరాత్రి.
ఇంకా ఓడలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఆ కారణం ఏంటంటే వాణిజ్యం, ఎన్నో రకాలైనటువంటి వేల లక్షల కోట్ల డాలర్ల విలువైనటువంటి వాణిజ్యాలు అక్కడ అంటే ట్రేడింగ్ జరుగుతూ ఉందన్నమాట. వస్తువులు వస్తున్నాయి, పోతున్నాయి. ఆ ఓడల్లో చాలా చాలా ధనవంతమైనటువంటి చక్కని రిసెస్ అన్నీ కూడా అక్కడ దేశానికి రావడం, ఇంకో దేశానికి వెళ్ళిపోవడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓడను తయారు చేసేటప్పుడు ఆ ఆటుపోట్లను తట్టుకునే విధంగా ఆ యొక్క ఇంజనీర్స్, మెరైన్ ఇంజనీర్స్ అందరూ కూడా కష్టపడి ఆ ఓడను పెద్దగా తయారు చేస్తారు. పెద్ద భవనాన్ని కట్టినట్టుగా ఓడ నీళ్ళలోనే ప్రయాణించాలి, నేల మీద కాదు. విశ్వాస జీవితం నీళ్ళలో ప్రయాణం చేయాలి. దేవుడిచ్చిన విశ్వాస యాత్రలు ప్రభు కొరకు ఈ ప్రయాణం సాగిపోయేదిగా ఉండాలి, ఆగిపోయేదిగా కాదు. ఈ ఆగిపోయే ప్రయాణం ఉండడానికి కాదు. కొందరు మానేస్తారు, కొందరు మానేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ అక్క మా మందిరానికి మానేసింది, ఈ ఇంకొక ఆంటీ మందిరానికి మానేసింది, లోకంలోకి వెళ్ళిపోయారు, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక సోదరుడు ఎప్పుడు కూడా పడిపోయిన వారి గురించి అతను మాట్లాడుతూ ఉండేవాడు. చర్చికి అన్నయ్య ఆయన రావట్లేదు, ఇతను రావట్లేదు, ఆయన రావడం లేదు, ఇలా చెప్పేవాడు. ఆయన భార్య కూడా అట్లే చెప్పేది, అన్నయ్య అట్లాగే ఉండేది, మన మందిరానికి వాళ్ళు రావట్లేదు, అన్యజనులు అయిపోయారు, వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉండేది. కొంతకాలానికి వాళ్ళిద్దరు అన్యులు అయిపోయారు, వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయారు. మంచి విశ్వాస కుటుంబం ఒకప్పుడు, వాళ్ళు భక్తి కలిగిన వారు, పరిచర్య మనసు గలవారు. ఏమైందంటే పడిపోయే వారిని చూస్తూ ఉన్నారు, పడిపోతున్న వారిని చూస్తుంటే ఒక దిన నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. నీకు ఉండవలసిన గొప్ప లక్షణము మారు మనసుతో పాటు దేవుని దగ్గర విశ్వాసం. నువ్వు లోకంలో పడిపోయే వారిని చూస్తావా? నిలిచినటువంటి దేవుని భక్తి పరులను, అపొస్తలను, అంతేకాదు నీ ముందు నా ముందు మాదిరిగా ఉన్న ప్రభుని యేసును జ్ఞాపకం చేసుకుంటే ఎంత మేలు స్నేహితులారా. నిలబడిన ప్రభువుని జ్ఞాపకం చేసుకో, నిలబడిన ప్రజలను జ్ఞాపకం చేసుకో. పడిపోతున్న వారిని, ఓడిపోయిన వారిని, లోకంలోనికి కొట్టుకుని పోయిన వారిని గురించి కాదు, నీళ్ళకి ఎదురుగా మనం ఈదడం. మృతమైంది, నీళ్ళలో కొట్టుకుని పోతూ ఉంటే సింహం ఏం చేస్తారా? నీళ్ళకు ఎదురుగా వెళ్తూ ఉంటుందా, ఎదురుగా, టు ఫైట్ అగెన్స్ట్ ద వాటర్, ఆ నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా ఎదురుగా ఎదురువెళ్తూ ఆ తీరాన్ని దాటడానికి సింహం ప్రయత్నం చేస్తుంది. మనం దేవుని ప్రజలుగా, దేవుని సింహాలుగా, దేవుని రక్షణ పొందిన ప్రజలుగా లోకంలోని శ్రమల మధ్య మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు మనం ఒక గొప్ప తీర్మానంతో ప్రయాణం చేయవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిరీక్షణ మనల్ని ఎంత బలపరిచేది ఉంటుంది. అందుకే మారు మనసు పొందుట, దేవుని ఎందలి విశ్వాసం, రెండు కలిసి నడవాలి. రెండు కళ్ళు ఉన్నట్టుగా విశ్వాసం ఉంటే నీకు దేవుని ఎందలి మారు మనసు కూడా ఖచ్చితంగా నీలో ఉంటుంది. నీకు మారు మనసు ఉంటే దేవుని ఎందలి విశ్వాసం నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండు కలిసి నడవాలి సైమల్టేనియస్గా. విశ్వాసం లేకపోతే నీళ్ళు ఆ యొక్క నిర్జీవక్రియలు ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. లోకంలోని ఆశలు, శరీర సంబంధమైన జీవితం, లోక సంబంధమైనటువంటి దురాభ్యాసాలు, లోక సంబంధమైనటువంటి ఆశలు నీళ్ళు ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. ప్రభు అంటుండే పూట నిర్జీవక్రియలు విడిచిపెట్టిన తర్వాత, నిర్జీవ క్రియలు విడిచిపెట్టిన తర్వాత నీవు మారు మనసు పొందాలి, దేవుని దగ్గర విశ్వాసమును సంపాదించుకోవాలి. ఎట్లా వస్తుంది విశ్వాసం? దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తుందండి. నువ్వు వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు వింటూ ఉండాలి. మందిరానికి వెళ్ళినప్పుడు కొంతమంది వాక్యం విని టైంలో బయట కూర్చుంటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కొంతమంది మందిరాలకు వచ్చిన తర్వాత వాళ్ళ టైం అంతా బయట టైం పాస్ చేసి తిరిగి తిరిగి ప్రభు బల సమయానికో లేక ఏదైనా ముగింపు సమయానికో వస్తారు. కొందరు అది కూడా స్కిప్ చేసి అటు ఇటు తిరిగేసి లాస్ట్ ముగింపు ప్రార్థనకి పల్లవి పాడేటప్పుడు అందరూ జాయిన్ అయిపోతారు. ఎటుపోయినట్టు ఇక్కడే ఉన్నా అని చెప్తారు. వాళ్ళు అక్కడ లేరు, గిహాజీలాగా పరిగెడుతూ ఉన్నారు. లోకం కొరకు, ధనం కొరకు గిహాజీ పరిగెత్తలేదా? దేవుడు నయముకాని రోగాన్ని నయమానికి నయం చేస్తే ఎలీషా ఏది తీసుకోలేదు, కానీ ప్రవక్త ఆయన అడిగినా కూడా పట్టించుకోలేదు, వదిలే బాబు వెళ్ళిపో అని చెప్పాడు. కానీ ఈయన మనసంతా బంగారం మీదనే, డబ్బు మీదనే ఉంది. ఆయన మనసంతా ఎప్పుడు చూసినా ఏదో సంపాదించాలని ఒక గ్రీడీనెస్ ఎలీషా దగ్గర, ప్రవక్త దగ్గర ఉన్నటువంటి పనివాడు అతని పేరు గిహాజీ. గిహాజీ దగ్గర అదే మనసు ఉంది. విశ్వాసం ఎక్కడా? ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంది. అన్ని పనులకు సమయం ఉంది కానీ ప్రార్థనకు సమయం లేదు. విశ్వాసంతో దేవుని మాటలు వినడానికి, ప్రకటించడానికి సమయం లేదు చాలామందికి. చాలా సంఘాలు చాలా అద్భుతమైన కట్టడాలు ఉంటాయి, ప్రార్థనలు జరగవు, అట్లేదో మ్యూజియంలాగా ఉండిపోతాయి. నేను నో ప్రేయర్. మీ మందిరం ఎప్పుడు తెరవబడాలని ప్రార్థన చేసుకోండి. మీ మందిరం ఎల్లప్పుడు తెరవబడాలి. ఏదో ఒక కూడిక ప్రార్థన జరుగుతూ ఉండాలి. నిత్య నైవేద్యము దేవునికి చెల్లించేదిగా మీ మందిరాలు, మన కుటుంబాలు, మన పరిస్థితులన్నీ ఉండాలని మనం ఈ సంవత్సరం ప్రార్థనలు బాగా భారంగా పోరాడాలి. ప్రతిరోజు సంఘ ప్రార్థన ఎంత మేలు చేస్తుంది కదా. కుటుంబాలు, పరిస్థితులు బాగుపడడానికి, దేవుని విశ్వాసం మన కుటుంబాలు బలంగా ఉండడానికి, మన సంఘాలు దేవుని శక్తితో ఆత్మబలంతో నింపబడడానికి ప్రార్థన ఎంతో ముఖ్యం కదా. సంఘంలోని సెల్ గ్రూప్స్, ఇవాంజలిజం, సువార్త పరిచర్య బలంగా జరగడానికి ఈ ప్రార్థనలు మనకు ఎంతగానో తోడ్పడతాయి. ఒక ప్రార్థించే బృందం ఒక గొప్ప కార్యాలు చేస్తుంది. ఒక చిన్న బృందమైనా ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు చిన్న బృందంగా మీకెవరు ప్రార్థనలు సహకరించే వాళ్ళు లేకపోయినా, మీకెవరు ప్రార్థనలు హెల్పర్స్ లేకపోయినా, అంటే మీతో కలిసి ప్రార్థించడానికి ఎవరు లేకపోయినా, స్త్రీలు స్త్రీలుగా, పురుషులు పురుషులుగా, మీరు చేయాల్సిన పని ఏంటంటే మీతో పాటు ఉన్నటువంటి సోదరులను, స్త్రీలు మీరు సిద్ధపరచుకోండి. వాళ్ళతో చెప్పండి, మనం ఈ పూట మందిరానికి వెళ్ళి ప్రార్థించేద్దాం. ఇద్దరున్న సమూహం రేపు 100 మంది సంఘముగా ప్రార్థించే బృందంగా మారుతుంది. ఆ తర్వాత బ్రదర్స్ ఒకరు మరొకరితో షేర్ చేసుకోండి. ఏమనంటే మనం వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రార్థించేద్దాం. మెన్ ఫెలోషిప్ కానీ, విమెన్ ఫెలోషిప్ కానీ, యూత్ ఫెలోషిప్ కానీ, ఈ విధంగా ఏ విధమైనటువంటి ప్రార్థన సమయాలు మనకు ప్రభు ఇచ్చారు, లేకపోతే కుటుంబంగా దేవుని మందిరంలో ఒక పూట కుటుంబంగా, భార్య, భర్త, పిల్లలు,
కుటుంబ మందిరానికి కలిసి వచ్చి దేవుని సేవకులు అనుమతి వారు మీరు దేవుని సన్నిధిలో ఒక పూటంతా రాత్రంతా ప్రార్థనలు గడపవచ్చు. వ్యక్తిగత చాలాసేపు ప్రార్థన చేసుకోవచ్చు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేయలేదా? గొప్ప మాదిరి కాదా మనకి? రాత్రంతా ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో కదా. సింహాల బలాన్ని అనుపుతుంది, అగ్ని బలాన్ని చల్లారుస్తుంది, కటక జ్వాల నుంచి ప్రజలను కాపాడిన ఆ దేవుని శక్తి ఈరోజు కూడా మహత్తరమైన దేవుని శక్తి మన మధ్య కూడా నిలిచి ఉంది పిల్లారా. అందుకే ప్రార్థన విశ్వాసాన్ని మనం నిర్లక్ష్యం చేయవద్దని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట మనం చూసినట్టయితే మరమనసు పొందడం దేవుని నిందలి విశ్వాసం. తర్వాత మాట మనం చూసినట్టయితే బాప్తీసములను గురించిన బోధ హస్త నిక్షేపణం అంట. బాప్తీసం అనేది చాలా ముఖ్యమైన మాట. బ్యాప్టిజో అనే గ్రీక్ మాట కర్తం, ఇంగ్లీష్లో ఇమర్స్ అనగా ముంచబడడం, నీళ్ళలో ముంచబడి తిరిగి లేవటం. ఇది బాప్తీసం అనేది గొప్ప నిబంధన. బైబిల్ అంతా నిబంధన మీద నడుస్తూ ఉంటుంది. పాత నిబంధన, కొత్త నిబంధన. బాప్తీసం అనేది కూడా ఒక నిబంధన, ఇట్స్ ఎ కవెనెంట్. బాప్తీసంలోనికి వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తులను మనం ధరించుకొని ఆయన యొక్క మరణము, ఆయన యొక్క భూస్థాపన, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం, మేము వీటిలో విశ్వసించి ప్రభుత్వం కలిసి జీవించడానికి మనం ఒక తీర్మానం తీసుకుంటున్నాం. అందుకే ఈ బాప్తీసం యొక్క పిలుపు చాలా ముఖ్యం ప్రియులారా. బాప్తీసం మనం అలక్ష్యపరచొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నెవర్ పోస్ట్ పొంద బ్యాప్టిజం. ఇంకా మీరు బాప్తీసం పొందకపోతే మీ వయసు ఒక పెద్దవారైనా చిన్నవారైనా వయోవృద్ధులైనా యవనస్తులైనా మీరు తప్పక బాప్తీసం తీసుకోండి. మీ సంఘ కాపరి మీకు బాప్తీసాన్ని ఇస్తారు. వారిని అడగండి, సంప్రదించండి, అయ్యా మేము బాప్తీసం పొందాలనుకుంటున్నాను. దేవుని సేవకులు చాలామంది ఆ కొత్త నిబంధనలు మనకు కనబడతారు. వారి దగ్గరకు వచ్చి అడుగుతారు. ఎవరి దగ్గరకు వచ్చి? ఆ యొక్క సువార్తికుడైన ఫిలిప్పు రథంలో పోతూ ఉంటే నపుంసకుడైనటువంటి ఐథియోపియా రాణి అయిన కందాకి కింద పనిచేస్తున్నటువంటి ఆర్థిక మంత్రి రథమాపమని వారిని ఆజ్ఞాపించి, నీళ్లు నేయండి, ఇక్కడ నాకు బాప్తీసం ఇవ్వడానికి మీకు ఏమైనా అభ్యంతరమా అంటాడు. దిగు అంటాడు ఆయన ప్రవక్త, సువార్తికుడైనటువంటి ఫిలిప్పు. ఆయన ప్రవక్త అయిని ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన సువార్తికుడే కాదు, గొప్ప ప్రవక్త కూడా. కొత్త నిబంధనలు ఏలియా లాంటి వాడు ఆయన. ఏలియాను దేవుడు ఆరోహణం చేసుకొని తీసుకువెళ్ళిపోతే ఈయన దేవుని ఆత్మ తీసుకుని పోతూ ఉంది ఇంకొక సమరయ పట్టణంలో, ఇంకొక స్థలానికి. ఎంత బలమైన విశ్వాసులు కదా. వాళ్ళకి హెలికాప్టర్ అక్కర్లేదు, వాళ్ళకి ఏదో వాహనం అక్కర్లేదు. దేవుని శక్తితో నింపబడిన ప్రజలు వీళ్ళు. అదే శక్తి ఇక్కడ పనిచేస్తుంది ఈ ప్రసారం ద్వారా కూడా. ఆ శక్తిమంతుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన మాట వినగలిగితే, నువ్వు బాప్తీసం పొందగలిగితే ఆ శక్తి నీలో ప్రవహిస్తుంది. నువ్వు బాప్తీసం పొందినప్పుడు ఆ అనుభవాన్ని నువ్వు ఎప్పుడు కూడా దాచిపెట్టొద్దు. ఈ బాప్తీసం ద్వారా నీకు ఇవ్వబడుతున్న శక్తి, ఏ గ్రేట్ విజన్, ఒక దర్శనం నీకు ఉంటుంది. నీ దర్శనం ప్రభువుని ఒకసారి అడుగు, ప్రభు నాకు ఏ దర్శనం ఇచ్చావు. ఒకసారి మీ బాప్తీసం పొందిన ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు బాప్తీసం ఇచ్చిన సంఘాన్ని అంటే దైవజనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక మీరు చాలా దూరంలో ఉంటే, మీరు మీ సేవకుని దైవజనం మర్చిపోయి ఉంటే అందరికి ఒక కానుక తీసుకుని వెళ్ళండి. మీరు దీవించబడిన తర్వాత ఆ దైవజనుడు చేసిన ప్రార్థన వలన ఆ పునాది మీద కట్టబడిన మీ ఆత్మీయతను బట్టి దేవుని స్తుతించండి. దేవునికి ఆనందం అండి, ఇష్టం ఇలాంటి పనులు. మీరు ఆ పనిని మర్చిపోకండి. మీ బాప్తీసం ఇచ్చిన దైవజనుడిని, మీరు మీ ఆత్మీయంగా బలపరిచిన సంఘాన్ని, దేవునితో మీకు నడక నేర్పినటువంటి పరిశుద్ధులని ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఒకంత గొప్ప దైవజనులైనా, మీరు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, మీరు ఎంత పెద్ద మహత్తైన కార్యాలు చేయగలుగుతున్నా, పునాదిని విడిచిపెట్టదు, పునాదిని మర్చిపోదు. పునాది చాలా ప్రాముఖ్యం స్నేహితులారా. ఆ పునాది నీకు రక్షణ వాక్యం చెప్పి ప్రభు నడిపించినటువంటి దైవజనుడు ఒకవేళ ఉంటే, ఒకవేళ సంఘం ఉంటే వారిని దర్శించండి. వారికి చెప్పండి, అయ్యా నేను బాప్తీసం పొందాను, నేను ఈ స్థలంలో దేవుని వాక్యం విన్నాను, దేవుని మాటలు విన్నాను. అప్పుడు పేపర్లో చదువుతుంటాం కదా, నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో ఒక ఎన్ఆర్ఐ వచ్చి, నాన్ రెసిడెంట్ ఇండియన్ వచ్చి, ఒక దేశానికి వెళ్ళి బాగా సంపాదించుకొని వచ్చాను, ఊర్లో పాఠశాలకు ఒక 5 లక్షలు ఇస్తాను, ఓ 10 లక్షలు ఇస్తానని ఇచ్చిన వారి గురించి పేపర్లో ఫోటోలు పెడుతూ ఉంటారు, టీవీలలో కూడా వార్తల్లో చూపిస్తూ ఉంటారు. తను చదువుకున్న స్కూల్కి వచ్చి ఒక 10 లక్షలు, ఒక 5 లక్షలు, ఒక 50 లక్షలు ఎట్లా ఇచ్చి ఆ స్కూల్ బాగు చేయమని, ఆ ఊర్లో ఒక వైద్యశాల ఉంటే దానికి కావాల్సిన బిల్డింగ్ కట్టించమని. వీళ్ళం ప్రభుత్వం కాదు కానీ వాళ్ళకు ఆ పాఠశాలలో అక్కడ చదువుకొని ఇంత వాళ్ళమయ్యాం, మేము గొప్ప వాళ్ళమయ్యాం, ఇంత కొంత మనం మంచి చేయాలి సమాజానికి అనుకుని ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఈరోజు మనం చూసేవి ఇవన్నీ. అలాంటి పని మందిరం కూడా ఎప్పుడైనా మీరు చేయగలిగారా? దేవుని మందిరం కూడా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీ మందిరంలో సరిగా కార్పెట్స్ లేకపోతే, మీ మందిరంలో సరిగా లైట్స్ లేకపోతే, మీ మందిరంలో అవుట్రీచ్కి ఒక మంచి మైక్ బాక్స్ లేకపోతే, ఒక మంచి వాయిద్యం లేకపోతే, కొన్ని కుటుంబాలకు మీరు ఆ పని ఎందుకు చేయకూడదు? దేవుడు మీ పిల్లల్ని ప్రేమించి వారికి ఉద్యోగాన్ని ఇస్తే వారికి మంచి క్రమాన్ని ఇవ్వండి. వారు బాప్తీసం పొందేట్టుగా చూడండి, వాక్యంలో వారు నడిపించండి. ఒక తరాన్ని సిద్ధపరచడం ఎంత భాగ్యము కదా. ఒక తరాన్ని మోషే సిద్ధపరచగలిగాడు యెహోషువని. మోషే పిల్లలు పరిచయకు వచ్చినట్టుగా వాక్యంలో లేదు. దేవుడు యెహోషువని సిద్ధపరిచాడు. నూను కుమారుడు యెహోషువతో పాటు మనం చూసినట్టయితే ఎప్పుడు కుమారుడు అయిన కాలేబు కనబడతాడు. కాలేబు యెహోషువ, కాలేబు ప్రవక్త కాలేకపోయాడు, కాలేబు నాయకుడు కాలేకపోయాడు. ఇద్దరు సమకాలికులే. గాడ్ చూజన్ జాషువ బట్ నాట్ కాలేబ్. దేవుడు యెహోషువని ఎన్నిక చేసుకున్నాడు. చెప్పినప్పుడు యెహోషువకు లోబడ్డాడు. అయ్యో నేను ఇంత సమానస్తునే కదా, నువ్వు ప్రవక్తవైతే ఏంటి, నువ్వు పెద్దోడివేను, నేను నీతో పాటు వచ్చిన ఇప్పటి కాలమైతో దాన్ని చాలా కామెంట్స్ చేసేవారు. నువ్వు నేను ఒకటే కదా, మన సహాధ్యాయులు, యూఆర్ ఆల్ ద క్లాస్మేట్స్, యూఆర్ ఆల్ ద బ్యాచ్మేట్స్ అనేవాళ్ళు. కానీ కాలేబుకు మనస్సు లేదు.
దేవుడు ఎన్నిక చేసుకున్న నా సహోదరుడు అండ్ నాయకుడు, ఈజ్ అవర్ కింగ్, ఈజ్ అవర్ ప్రాఫిట్, ఈజ్ అవర్ లీడర్, ఈజ్ ద వారియర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం కొరకైన యోధుడు. ఎంత భాగ్యం అండి! ఎంతగా లోబడ్డారు అపోస్తలు, ఎంతగా లోబడ్డారు ప్రవక్తలు, ఎంతగా లోబడ్డారు దేవుని సేవకులు. ఈ తరుణంలో మనాలు చేయగలితే ఎంత బాగుండు. చిత్రమైన పరిస్థితులు కట్టబడ్డానికి వాక్యం లేక ప్రజలు నశించిపోతున్న పరిస్థితుల్లో ఇలాంటి టీవీ కార్యక్రమాలను సపోర్ట్ చేయడం ద్వారా కూడా అనేక వేల మందికి, లక్షల మందికి వాక్యాన్ని పంపే భాగ్యం. ఈ భారం మనం ఎందుకు తీసుకోకూడదు? మీరెందుకు తీసుకోకూడదు? మా సంఘంలో ఎంతోమంది పరిశుద్ధులు ఈ ప్రయాసాన్ని ఈ విధంగా మీ దగ్గర రావడానికి మాకు ఎన్నో వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆ ధనాన్ని మేము పెట్టుకోవడానికి మాకు అన్నిసార్లు సాధ్యపడదు కదా. దేవుని పరిశుద్ధులు, మీలాంటి వాళ్ళు అనేకులు సహకరించబట్టే ముఖ్యంగా మా సంఘంలోని పరిశుద్ధులు, మా గ్రామాల్లో, మా ప్రదేశాల్లోని దేవుని బిడ్డలు ప్రయాసపడి వాక్యం కొన్ని వేల మందికి అందించాలి దైవజన ద్వారాని. మా చేతులను బలపరిస్తే అహోరను హోరులాగా, మా చేతులను బలపరిస్తే మీద రాగలుగుతున్న మీ ఇంట్లోకి, మీ మొబైల్లోనికి వచ్చి, మీ సిస్టమ్ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకొని వచ్చున్నాం. దేవునికి అనేకుల కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి. మీరెందుకు ఈ భారాన్ని పంచుకోకూడదు? ముందుగా మీ సంఘం కొరకు, మీకు రక్షణ వాక్యాన్ని బోధించి, మీకు బాప్తిసాన్ని ఇచ్చి, మీకు రక్షణ నడిపించినటువంటి మీ సంఘ కాపరిని, ఒకవేళ సంఘం ఇంకా ఉంటే, ఒకవేళ సంఘంలో పరిస్థితులు తల్లికిందులై, ఒకవేళ రెండు బ్రాంచీలుగా ఎటో వెళ్ళిపోయి ప్రజలు చెల్లాచెదురు ఒకవేళ అయిపోయి ఉంటే కూడా మీరు మీ సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మీరు ఆ ప్రేమను పంచుకోవాలి. ఆ దైవజనుల యొక్క అడుగుజాడల్లో మీ జీవితాలను కట్టుకోవడానికి మీరు ఆశపడాలి. ఎందుకో తెలుసా? బాప్తిస్మాన్ని గురించిన బోధ చాలా గొప్పది. యేసు ప్రభువు బాప్తిసం పొందిన తర్వాతనే ఆయన తన పరిచర్య క్రమాన్ని, ధర్మాన్ని నెరవేర్చడం ప్రారంభించినాడు. మీ జీవితంలో ఉన్నతి కారణం దేవుడు మీకు ఇచ్చిన రక్షణ అనుభవం. వీటిని మీరు ఎప్పుడు మర్చిపోద్దు సుమి. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, బాప్తిస్మాన్ని గురించిన బోధ హస్త నిక్షేపణ కలిపి చెప్తాడు. హస్త నిక్షేపణ సాధారణంగా మీ సేవకులంగా బాప్తిసం ఇచ్చిన తర్వాత వారి తల మీద చేతులుంచి మాతో పాటు సంఘ పెద్దలు వారి కోసం ప్రార్థన చేస్తాం. ఏమైనంటే ప్రభు, ఆత్మవరాలతో, ఆత్మ ప్రత్యక్షతతో, దేవుని సన్నిధితో ప్రభు నీ బిడ్డలు నింపండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఆత్మవరాల బదలాయింపు జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మవరాలన్నీ రక్షణ అనుభవం పొందినటువంటి మన ప్రియుల మీద, మన ప్రియ సహోదరులు, మన ప్రియ సహోదరుల మీద దేవుని ఆత్మవరాలన్నీ బదలాయించబడతాయి. ఓకే, ఇది ఒక మెట్టు. అంటే మనం ప్రార్థించేటప్పుడు హస్త నిక్షేపణ అనగా ఈక్వాలిటీ, సమానత్వము. సంఘంలో సమానత్వం ఉండాలి. హస్త నిక్షేపణ చేయబడిన తర్వాత సంఘంలో ఇంకా నా గొప్ప, నా కులం గొప్పది, నా చదువు గొప్పది, మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కట్టుకునే క్రమంలో ఎంతో జాగరూకులమై ఉండాలని మనం ఆశపడాలి. మన గొప్పతనాన్ని విడిచిపెట్టి బంధనంలోనికి వస్తే ఎంత బాగుంటుంది? మోషేను దేవుడు చెప్పలేదా, నీ చెప్పులు విడు అన్నాడు. అంతకుముందు ఒక నరహంతకుడు, అంతకుముందు బహు కఠినమైన మనిషి, 80 ఏళ్ల కాలము మన లెక్కలో చెప్పాలంటే జీవితపు చరమాంకం. దేవుడు చరమాంకంలో పిలిచాడు. శరీరం మీద, మనసు మీద, ఒక విధంగా చెప్పాలంటే అనేక ప్రతికూలతలు చూసినటువంటి మోషేని దేవుడు పిలిచాడు రమ్మని. వయసు పెద్దని మీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీరు ఉన్న స్థలంలో ప్రార్థన చేయవచ్చు. మీ ఆరోగ్యం సహకరిస్తే ప్రతి ప్రార్థన కూడికలో కొద్దిసేపైన పరిశుద్ధులతో కూడి మీరు ప్రార్థన చేయండి. ఎంత అద్భుతము కదా! దేవుని గొప్ప కార్యాలు ఎందుకు జరగవు? 80 ఏళ్ళలో దేవుడు ఆ వయసులో మోషేని పిలిచి నాయకుడికి నియమించి తిరిగి రీస్టార్ట్ చేసినాడు మోషే జీవితాన్ని. తద్వారా ఇస్రాయేళ్లకు విముక్తి దొరికింది. అనేకుల జీవితాలు విముక్తి అవ్వడానికి దేవుడిని విధించిన హస్త నిక్షేపణను జ్ఞాపకం చేస్తున్నాడు. హస్తమనగా దేవుడిని తన హస్తము నీ మీద ఉంచి, తన సేవకుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, పరిశుద్ధుల ద్వారా దేవునికి ఇచ్చిన ఆత్మ వరాల బదలాయింపును జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పౌలు చెప్తాడు తిమోతితో, నీ మీద హస్త నిక్షేపణను నువ్వు మర్చిపోద్దు, ఆ గొప్ప ప్రత్యక్షతను మర్చిపోద్దని దైవజనుడు తన సహచర దైవజనుడు తన ఆత్మీయ కుమారునికి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేసే మాట, మొదటి మాట మీకు చెప్పాను, దేవుని దలి విశ్వాసానికి ముందుగా మారు మనసు, దేవుని దలి విశ్వాసము, బాప్తిస్మను గురించిన బోధ, హస్త నిక్షేపణ, ఆఖరు మాట మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఇది చాలా వైడ్ సబ్జెక్ట్. మృతుల పునరుత్థానాన్ని గురించి, నిత్యమైన తీర్పుని గురించి చెప్పడానికి సమయం తక్కువగా ఉంది కనుక నేను రెండు మాటలే చెప్తాను. మృతుల పునరుత్థానం, మనం ఒకేసారి లోకానికి వచ్చాం, ఒకేసారి పరలోకానికి వెళ్ళిపోతాం. మన జీవితం ఒకనాడు పునరుత్థానం కావాల్సింది. అందుకే యేసు ప్రభు సమాధులు ఉంచిపడి పునరుత్థానుడు అయినాడు. మనం కూడా పునరుత్థానం చెందవలసిన వారమైనాం. పునర్ ఉత్థానము, పునర్ అంటే మళ్ళీ, ఉత్థానం అనగా లేవటం. మనం తిరిగి లేవలసిన వారమైనాం. ఒకప్పుడు పాపముతో బ్రతికొండొచ్చు, ఒకప్పుడు లోకముతో బ్రతికొండొచ్చు, యేసు మనం తిరిగి లేపినాడు. ఈ పునరుత్థానుడైన మహా మహిమగలిగిన ప్రభు ఆయన తిరిగి లేచినాడు. ఆయన మనం లేపడానికి ఇష్టపడుతున్నాడు. మరణం నుండి, పాపము నుండి, దుష్టత్వం నుండి, భ్రష్టత్వం నుండి, రకరకాల చెడుగు నుండి దేవుడు విడుదల చేసి ఆయన గొప్ప పునరుత్థాన శక్తిని ఆయన మనం నింపాలని కోరుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని వచ్చినాను. పౌలు భక్తుడికి పరలోకి వెళ్ళొచ్చింది గొప్పగా లేదు. ఒక దేశం వెళ్ళొస్తే గొప్ప అనుకుంటాం, ఒక అమెరికా వెళ్ళొస్తే గొప్ప అనుకుంటాం, కాదు. కానీ పౌలు ముమ్మారు ఆ 3 సార్లు పరలోకానికి, ఆకాశానికి వెళ్ళి దేవుని యొక్క పరదేశుని సంగతులను మనుషులు వచింపశక్యము కానీ మాటలు విన్నటువంటి ఈ గొప్ప దైవజనుడైనటువంటి పౌలు జీవితాన్ని చూసినప్పుడు
పౌలు చాలా ఆశ్చర్యకరంగా చాలా అద్భుతకరంగా ఈ మాటలు చెప్తాడు. ఆయనను ఫిలిప్పీయులకు రాస్తూ ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానము గెంచుకొని చున్నాను అంటాడు. అన్నీ కోల్పోయినా సరే యేసు ప్రభు యొక్క పునరుత్థాన అనుభవాన్ని నేను తెలుసుకుంటే చాలు అనుకున్నాడు. ఎంత సంతోషం ప్రియులారా, యేసయ్య పునరుత్థాన బలాన్ని మనం కూడా తెలుసుకుంటే ఎంత బాగుండు, ఆయన పునరుత్థాన అనుభవాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుండు. పునరుత్థాన యేసు మనతో మాట్లాడుతున్నాడు. మనం చెదిరిపోక, కృంగిపోక, అధైర్యపడక యేసుతో సాగిపోవాలి. ఈ లోకం మనల్ని ఏమి చేయలేదు, పరిస్థితులు ఏమి చేయలేవు. ముగిస్తూ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మూలంచెల పునాది మీద విశ్వాసాన్ని కట్టుకొని నిత్యమైన తీర్పు మనల్ని తప్పించబడిన ఆ స్థితిలో మనం ప్రభు కొరకు నమ్మకస్తులమే పనిచేద్దాం. ఈ లోకంలో అలలు నిన్ను ముంచలేవు, సింహం బలం నిన్ను కూల్చివేయలేదు, చంపలేదు. ఈ లోకంలోని పరిస్థితులు తలకిందులైన నీపైన నష్టకరంగా సాతాను తేజు వచ్చిన ప్రభు నిన్ను కాపాడుకుంటాడు. ఆయన కాపాడుకునే దేవుడు, రక్షించే దేవుడు, నీకు మేలు చేటకు ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. ప్రధాన యాజకుడు అని యేసుని తిరుగుతే ఎంత బాగుండు. ఈ ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ ఆయన మన వల్లనే శోధింపబడిన పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపరహితుడు మహిమస్వరూపైన యేసు మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడిని పిలిస్తే నీళ్ళలోనికి వస్తాడు. నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకేసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ బలు అర్పిస్తాడు, ఆ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఈ ప్రధాన యాజకుడు నీళ్ళు ఎల్లప్పుడూ నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. 24/7, 365 డేస్ ఈ గొప్ప ప్రధాన యాజకుని నువ్వు పిలవగలిగితే ఎంత బాగుండు. ప్రభువా, నాలోనికి రా, నా కుటుంబంలోనికి రా, నా పరిచర్లోనికి రా, నాకున్న ఆర్థిక పరిస్థితులు సమన్వయపరిచి నేను ఒక మంచి వ్యక్తిగా నేను జీవించడానికి దేవ నాలోనికి నువ్వు రా, నాకు నెమ్మది శాంతి దయచే. ఈ ప్రార్థన చేయగలిగితే ఈ ప్రభువు నీలో ఈ గొప్ప ప్రధాన యాజకుడు నీకు మేలు చేస్తాడు, నీ జీవిత గమనాన్ని మార్చుతాడు, ఆయన జీవితంలో గొప్ప కార్యాలను చెబుతాడు. పరిశుద్ధాత్మ దేవుడి పూట ప్రధాన యాజకుడిగా తన ప్రత్యక్షత నీకు బయలుపరిచి నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని మెండుగా దీవించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, మా గొప్ప ప్రధాన యాజకుడు, మీకు స్తోత్రాలు. ఈ పూట మీ వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రింపజేసి మీరు మాకు ఇచ్చిన గొప్ప లేఖన భాగాన్ని బట్టి, సందేశాన్ని బట్టి మీకు వందనాలు. మేము మీతో ఉన్నతమైన ఈ పిలుపులు నిజవికలను విడిచిపెట్టి మారు మనసు పొందడము, దేవుని దగ్గర విశ్వాసము, బాప్తిస్మ గుచ్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు, ఈ ఆరు అంశాలు మూడు జతలుగా నేర్చుకున్నాం. మేము వేటిలో తప్పుతున్నాము, వేటిలో ప్రభు మీకు దూరంగా ఉన్నాము, సరిదిద్దుకునే కృప దయచేయండి. నిబిడలు ఏ సంగతుల్లో మీ స్వరాన్ని వినలేకపోతున్నారో దయచేసి వారిని సమాధానపరచండి, సరిదిద్దండి, బాగు చేయండి. మీతో ఐక్యపరచండి. మోషేవలే తమ జీవితాలను కట్టుకునే వారిగా చేయండి. అహరోను వారి తమ మానవ సంబంధమైన ప్రధాన యాజకత్వం కాదు, ఆత్మ సంబంధమైన ప్రధాన యాజకత్వాన్ని అంగీకరించి లోబడి విశ్వాసముతో మీతో మల్లుకొంటకు మీ పాదములు ఆశ్రయించుట కృప దయచేయండి. ఈ ప్రత్యేక దినాన్న, సంతోష దినాన్న, వివాహ వార్షికోత్సవాన్ని, జన్మదినోత్సవం జరిపించుకొచ్చిన మా ప్రియులను దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని ప్రసారమవడానికి సహకరించిన కుటుంబానికి ప్రతిఫలాన్ని, దీవెనను మీ ఆశీస్సులు మెండుగా దయచేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అని దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్.